స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య తర్వాత ఏ సినిమాకు కమిట్ కాలేదు. సాధారణంగా ఆయన స్థాయి హీరోలంతా ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకు సైన్ చేయటం లాంటివి చేస్తుంటారు. కానీ బన్నీ చివరి మూవీ విడుదలై నెల రోజులైనా ఇంకా ఏ ప్రాజెక్టుకు కమిట్ కాలేదు. పలువురు దర్శకులు నిర్మాతలు ఆయన్ను కలిసి కథల మీద కథలు చెప్తున్నా దేనికి సాటిస్ఫై కావటం లేదట. సినిమా మొదలు పెట్టడం కాస్త లేట్ అయినా మంచిది చేయాలని బన్నీ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కొడితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు వెళ్లాలని బన్నీ గట్టిగా కూర్చున్నారని టాక్. ఎట్టకేలకు బన్నీకి ఒక కథ నచ్చినట్లు తాజా సమాచారం. దర్శకుడు విక్రమ్ కుమార్ చెప్పిన కథ బన్నీకి నచ్చిందని, అయితే దాన్ని ఇంకా ఆయన ఫైనల్ చేయలేదనే సమాచారం. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉండబోతోందన్న టాక్ కూడా రన్ అవుతోంది. విక్రమ్ కుమార్ చెప్పిన కథను భారీగా తీయాల్సి ఉంటుందని, 100 కోట్ల వరకు బడ్జెట్ ఖర్చు అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రాజెక్టుకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే స్టైలిష్ స్టార్ కెరీర్లో ఇదే హైయెస్ట్ బడ్జెట్ సినిమా అవుతుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి పారిస్ వెకేషన్లో ఉన్నారు. ఆయన ఇండియా తిరిగి వచ్చిన తర్వాత విక్రమ్ కుమార్ చెప్పిన ప్రాజెక్టుకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. రేసు గుర్రం, సరైనోడు తర్వాత బన్నీకి ఆ స్థాయి హిట్స్ పడలేదు. భారీ అంచనాలు పెట్టుకున్న నా పేరు సూర్య చిత్రం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అందుకే ఈసారి కొడితే బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాలని నిర్ణయించుకుని మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ స్టైలిష్ స్టార్. అయితే ఫ్యూచర్లో ఏం జరుగుతుందో వెయిట్ చూడాల్సిందే. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.